కథ చెప్పనా? నేను సూపర్ గా కథ చెప్తాను. ఏ కథ చెప్తా? నక్క కథ చెప్పనా? వద్దొద్దు, దయ్యం కథే చెప్తాను. వద్దొద్దు, నక్క కథే చెప్పు. లేదు, దయ్యం కథే చెప్పు. ఏ, ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే. ఏమంటున్నావే? నిజమే చెప్తున్నా. అలా చూడు. హాయ్ షాలిని, ఎలా ఉన్నావు? హాయ్ నానా, నేను బానే ఉన్నాను. తిన్నావా? ఏ, అక్కడ ఎవరు లేరే, ఇది అబద్ధం చెప్తుంది. షాలిని ఎవరే, ఎక్కడుంటుంది? మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది. మా స్కూల్ అయిపోయాక ఇంటికొచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది, దాన్ని కాపాడటానికి వెళ్ళి అంబులెన్స్ కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ఎవరినైనా కాపాడటానికి కదే వచ్చేది. బట్ షాలిని చంపేసింది. అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది, నాతోనే మాట్లాడుతుంది. భయంగా ఉంది, పదవే నాకు కూడా భయంగా ఉంది. షాలిని ఇవ్వలొద్దు, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి అందరు పడుకున్న తర్వాత రా, ఓకేనా? బాయ్. ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఊరేసుకొని చనిపోయింది. ఇంకొద్దే. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అందరు భయపడుతున్నారు కదా, పోపో. అది మన వైపే వస్తుంది, అందరు పరిగెత్తండి. అక్కడ పిల్లలందరూ అరుస్తుండే, నువ్వు పోలేంటయ్యా, రావే తొందరగా, రావే, రా, రా. ఏమైంది? మాకు దయ్యం కథ చెప్తుంది. ఇంత రాత్రప్పుడు దయ్యం కథ ఏంటి? నువ్వు వార్డెన్ అంటే వార్డెన్ పని సరిగా చూసుకోవా అక్క. వార్డెన్ ఒకే ఒక పోట పొడిచేయ్ అక్క. మన వార్డెన్ ఒక్కరు రక్తం కక్కుని పడిపోయి ఉన్నాడ్రా, ఒకవేళ చనిపోతే దయ్యం అవుతాడా? నాకు భయం వేస్తుందిరా. వెతికి చూశాను రా, నేను అక్కడ లేను రా. నేను అక్కడ లేను రా. మళ్ళీ వాయిస్ వినపడుతుంది.